సో ఈరోజు సెషన్లో అయితే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చెప్తా అండి. ఇవి ఐటీ ఇండస్ట్రీకి పరిమితం కాదు, ఇది రియల్ లైఫ్లో కూడా ఈ విషయాలు అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. కొన్ని విషయాలు అయితే ఎవరితో కూడా షేర్ చేయకూడదండి, అది ఎవరైనా సరే, అది మీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే, ఆ రిలేటివ్స్ అయినా సరే, కొన్ని విషయాలు మాత్రం మనం లిమిటెడ్లోనే ఉండాలి, అవి షేర్ చేయకపోవడమే చాలా బెస్ట్. అవి ఏంటివి అనేది నేను ఒక త్రీ చెప్తా అండి, మీకే అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ది ఏంటంటే డోంట్ షేర్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ అదర్స్. ఓకే, సో ఇది ఎవరో ఒక క్లోజ్ ఎవరో ఒక మీకు బాగా నమ్మిన పర్సన్తో ఏమన్నా షేర్ చేసుకోవచ్చేమో కానీ, ఎందుకంటే మీలో ఉన్న మనసులో ఉన్న బాధ కొంచెం తగ్గడానికి, బట్ ఇది ఎవరితోంటి వాళ్ళతో షేర్ చేసుకోవద్దండి. ఎవరంటే ఎవరైతే కనిపిస్తుంటారో, మీ చుట్టుపక్కల ఇళ్ళలో వాళ్ళు కానీ, అపార్ట్మెంట్స్లో వాళ్ళు కానీ, ఎవరితే మీ ఫ్రెండ్స్ అయినా సరే, మీ రూమ్మేట్స్ అయినా కానీ షేర్ చేసుకోవద్దండి. ఎందుకంటే మీ ప్రాబ్లమ్స్ చూసి వాళ్ళు పైకి ఏదో మిమ్మల్ని ఓదరుస్తున్నట్టు ఉంటారే కానీ, కానీ ఇన్నర్గా మాత్రం అరే వీడికి ఇలానే జరగాలి, ఓకే వీడు ఇలానే ప్రాబ్లం ఫేస్ చేస్తే వీడు నాకేందే నా హెల్పే తీసుకోవాలి. ఓకే, సపోజ్ మీరు మనీ ప్రాబ్లం ఉన్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నారు, పైకేమో అరే నీకు ఎంత కష్టం వచ్చిందా అని అంటారు, బట్ ఇన్నర్గా అయితే అరే వీడు నా దగ్గరికి రావాలి, ఏదో ఒక రోజు నా దగ్గరికి వచ్చాడుగా, ఏదో ఒక రోజు నా దగ్గర రావాలనుకున్నాను, ఎట్లయినా ఆ టైం వచ్చింది నా దగ్గరికి వచ్చాడు అని వాళ్ళకి ఇంకా హ్యాపీ ఫీలింగ్ అవుతారు కానీ ఇన్నర్గా. సో అందువల్ల మీ ప్రాబ్లమ్స్ని వాళ్ళు పెద్ద కేర్ చేయరు, పైగా వాళ్ళు ఇన్సైడ్లో బాగా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. కానీ మీ ప్రాబ్లమ్స్ వల్ల ఏం పెద్ద సాల్వ్ చేయలేరు. ఎవరో కొంతమంది ఉండొచ్చేమో అండి, అది చెప్పలేము, అందరూ ఇలా 100% పీపుల్ ఎలా ఉంటారని చెప్పలేము, ఉంటారు ఎవరో కొంతమంది, బట్ వాళ్ళు రియల్గా మీకు కానీ అలాంటి పీపుల్ ఉండి మీ ప్రాబ్లమ్స్ నిజంగా అండర్స్టాండ్ చేసుకొని మీకు హెల్ప్ చేసేవాళ్ళుంటే మీరు చాలా లక్కీ పర్సన్స్ అండి. ఎక్కడది ఏంటంటే డోంట్ షేర్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు ఏదైతే పాస్ట్లో ఏదైనా కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారో అవి అందరితో షేర్ చేసుకోవద్దండి. ఎందుకంటే ప్రజెంట్ మీరు మంచి ప్రొఫెషనల్ లైఫ్ని మంచి లైఫ్ని మీరు గడుపుతుండొచ్చు. సో పాస్ట్లో ఏదో ఒక మిస్టేక్ చేస్తుండొచ్చు, మనం హ్యూమన్స్ కదండి, ఏదో ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు. ప్రతి లైఫ్లో ఎవ్రీ వన్ లైఫ్లో ఏదో ఒక మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. ఆ మిస్టేక్స్ని మీరు ఇప్పుడు ప్రజెంట్ మంచి ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నప్పుడు, మంచి లైఫ్లో ఉన్నప్పుడు అవి షేర్ చేసుకోవద్దండి. సో మీరు చేసిన మిస్టేక్స్ చెప్పుకోలేనివి అయితే చెప్పుకోవద్దండి. అది ప్రజెంట్ ఉన్న మీ అది ప్రజెంట్ మీకున్న వాల్యూని తగ్గించే ఛాన్స్ ఉంది. ఓకే, అందువల్ల పాస్ట్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోకపోవడం చాలా బెస్ట్. అండ్ థర్డ్ ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్స్ అండి. మీరు ఏదైతే ప్రజెంట్ ఏదో ఒక వర్క్ చేస్తున్నారు, ఒక ఎంప్లాయీగా ఉన్నారు, బట్ ఫ్యూచర్లో మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయటమో లేకపోతే ఏదైనా ఇంకోటి ఏదో ఒకటి సంథింగ్ ఏదైనా ఫ్యూచర్ ప్లాన్ ఉంటే అది అందరితో షేర్ చేసుకోవద్దండి. సో దానివల్ల ఏమవుతుంది సార్, ఏం ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్ ప్లాన్ షేర్ చేసుకుంటే అంటే, అది మేబీ అది మ్యాక్సిమం సక్సెస్ కాకపోవడానికి ఛాన్స్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకోటి కూడా ఏంటంటే మీరు మీ ప్లాన్స్ షేర్ చేసుకోవడం వల్ల మీకున్న ఆ ఇంట్రెస్ట్ కొంత తగ్గడానికి కూడా ఛాన్స్ ఉంటుందండి. మీరు ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటున్నారనుకోండి ఒక ప్లాన్ని, అది ఇంప్లిమెంట్ చేయడంలో మీరు లేట్ అవ్వచ్చు, అసలు చేయకపోవచ్చు కూడా. అందువల్ల సక్సెస్ కాకుండా మీరు ముందుగానే అన్ని చెప్పుకుంటూ వెళ్ళారంటే అది మీరు అసలు చేయలేరు లాస్ట్కి. ఓకే, అండ్ మేబీ ఇంక సమ్ అదర్ పీపుల్ సమ్ ఆపోజిట్ పీపుల్ ఎవరైతే మీరు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో, సేమ్ బిజినెస్ వేరే పర్సన్ అనుకోండి, సో అతను ముందే స్టార్ట్ చేయొచ్చు, మిమ్మల్ని మీ కాంపిటీషన్ తయారవచ్చు, ఇలాగ చాలా జరుగుతాయండి. సో అందువల్ల మీకు ఒక మంచి ఐడియాస్ ఉన్నా, మంచి ఫ్యూచర్ ప్లాన్ ఉన్నా కూడా అవి అందరితో షేర్ చేయకూడదు. సో ఎలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి, బట్ ఇవైతే మేజర్గా ప్రజెంట్ ఉన్న జనరేషన్కి చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. సో అందువల్ల ఇది ఒక మోటివేషన్ వీడియోగా మీరు కన్సిడర్ చేసుకొని, సో ప్రజెంట్ ఉన్న జనరేషన్ బట్టి చేసాము. సో మేబీ సమ్ పీపుల్స్ చాలామంది మంచి వాళ్ళు కూడా ఉంటారు, బట్ మ్యాక్సిమం పీపుల్ అయితే మాత్రం అంత కరెక్ట్గా అయితే లేరండి, అది మీకు తెలుసు. ఓకే, సో దట్స్ ఆల్ గైస్ మైండ్. ఐ హోప్ మీకైతే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.